స్పందన లేదు. మా ఎమ్మెల్యే గారు కోవలక్ష్మి గారు ఆసుపత్రికి వెళ్లి దారి ఖర్చులకు కోవలక్ష్మి గారు సహాయం అందించి పంపించారు. ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము సహాయం చేశాం, కానీ కలెక్టర్ నుంచి, జిల్లా మంత్రుల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా సాయం కూడా జరగని దుర్మార్గమైన ప్రభుత్వం. వెంటిలేటర్ మీద చావు బతుకుల్లో పిల్లలుంటే ఏం చేస్తున్నట్టు? గిరిజన శాఖ ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి గిరిజన మంత్రి, నీ దగ్గరనే ఆ పోర్ట్ఫోలియో ఉంది, ఏం నిద్రపోతున్నావా? ఈ పిల్లల ప్రాణాల కంటే నీకేం ముఖ్యం? ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీకి గారి ప్రోగ్రామ్ లో బిజీ ఉన్నావు తప్ప పిల్లల ప్రాణాలను పట్టించుకుంటలేవు. ఈ సంఘటన జరిగి ఇవాళకి 6 రోజులైంది. 6 రోజుల్లో నువ్వు ఒక్కసారి రివ్యూ చేసినవా? ఏమైంది పిల్లల ఆరోగ్యం అని చెక్ చేసినవా? మరి 450 మంది పిల్లలకి ఇవాళ విష ఆహారం తింటే ఎక్కడున్నారు ఆ పిల్లలు? ఏమైతున్నారు? వేర్ ఈస్ ద రివ్యూ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్? పాములు గరిచి, ఎలుకలు గరిచి, విష ఆహారం తిని పిల్లల ప్రాణాలు పోతుంటే కూడా నీకు పట్టిలేదా? గిరిజనులంటే అంత చులకన్నా? ఎందుకు ఆ గిరిజన పిల్లలు పేద పిల్లలైనందుకే నువ్వు అంత పట్టింపు లేకుండా ఉన్నావా? ఇదేనా నీ ప్రభుత్వం చేసే పని అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక పైస సాయం చేయలే వాళ్ళకి? అన్నం పెట్టలేవు తల్లి తండ్రులు పాపమాడ కారిడార్ లో పండుకొని హోటళ్లలో తిని చాలా ఆగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఆ తల్లి ఏడుస్తా ఉంటే కళ్ళలో నీళ్లు వస్తా ఉన్నాయి. ఏమి ఇంత మొద్దు ప్రభుత్వం అయిపోయింది? చీమగుట్టినట్టు లేకుండా తయారైంది? ఇన్ని పిల్లలు, ఇన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో దవాఖాన్ల పాలైతే మీరు పట్టించుకోరా? ఇలా శైలజకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత? తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, శైలజకు మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి. మిగతా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా కార్పొరేట్ వైద్యం అందించి పిల్లల్ని కాపాడాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడండి. అరే ఎంత దుర్మార్గం అండి మీ ప్రభుత్వంలో! నేషనల్ హైవే మీదకి పిల్లలు వచ్చి పురుగులన్నం మాకొద్దు, నీళ్లచారు మాకొద్దు, ముఖ్యమంత్రి రావాలని హైవే మీద పిల్లలు ధర్నాలు చేస్తున్నారు. మొన్న బీసీ గురుకుల పిల్లలు ధర్నా చేశారు, అంతకుముందు మన ఎస్సీ గురుకుల పిల్లలు ధర్నాలు చేశారు. ఇట్లా ఎంతో మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఈ ప్రభుత్వానికి గురుకులాలంటే, పేద పిల్లలంటే పట్టిలేనట్టుగా వ్యవహరిస్తా ఉంది. నాడు కేసీఆర్ గారు 1023 గురుకులాలు పెట్టి ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 ఖర్చు పెట్టి ఎంతో అద్భుతంగా గురుకులాలను కేసీఆర్ తయారు చేశాడు. కానీ రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలో ఉంటే మా పిల్లలకు అన్నం పెట్టలేరు, మా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని టీసీలు తీసుకొని బయటకు వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చినవు, గురుకులాల ప్రతిష్ట దెబ్బతీసినవు, పిల్లల ప్రాణాలతో చెలగాటం మాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. సో వాంకిడి గురుకుల పాఠశాలలో విషాహారం మీద విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. పిల్లలు ఏ ఏ ఆసుపత్రులు ఉన్నారో, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో దాన్ని రివ్యూ చేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి వారికి అన్ని రకాలుగా ఆరోగ్యం బాగయ్యే విధంగా స్పెషల్ ఆఫీసర్లను డెప్యూట్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.